అమరజీవి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ జానకి. అమరజీవి జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు నగర కమిషనర్ వెంకటేశ్వర్లు కూడా అమరజీవికి నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు వారు 115వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు వారు మన రాష్ట్రానికి దేశానికి చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా అవసరం. అప్పట్లో నెల్లూరు జిల్లాలో పుట్టిన ఆయన దేశ స్వాతంత్ర కోసం గాంధీజీతో కలిసి పోరాడారు. గాంధీజీ గారు కూడా ఒక సందర్భంలో శ్రీ పొట్టి శ్రీరాములు లాంటి మనుషులు నాతో మొత్తం 12 మంది ఉంటే నేను బ్రిటిష్కి ఎదురుగా పోరాటం చేసి ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్రం తీసుకురాగలుగుతామని చెప్పేవారు. అంత గొప్ప మనిషి ఆయన. ఇప్పుడు మనకు మళ్ళీ రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం కూడా ఏర్పడింది. ఇలాంటి సమయంలో శ్రీ పొట్టి శ్రీరాములు వారు సేవలో మనం గుర్తు చేసుకొని వారి లాంటి త్యాగము మనము చేయడానికి ముందుకు వస్తేనే ఈ దేశము మన రాష్ట్రము మన జిల్లా కూడా అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా ఎస్పీ విశాల్ గుణి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విడిపోవాలని కోరిన మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి నూనె మల్లికార్జున్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు పొత్తూరు శైలజ, కార్పొరేటర్ మన్నెం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కరూ ఇటువంటి మహానుభావుల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో భాషతో రాష్ట్రాలు విడిపోవాలి కానీ దాంట్లో ఉండే ధనంతో కానీ జనాభాతో కాదు, భాషతో విడిపోవాలి అనే ఉద్దేశంతో, తెలుగువారి అందరికీ ఒక రాష్ట్రం కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఏదైతే మనం ఉన్నామో ఆ ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో పోరాడి ఆయన నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కానీ మన యొక్క ఈ భూమి కోసం అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఈ యొక్క జయంతిని ప్రతి ఒక్కరు చేసుకొని ఈయన యొక్క ఆత్మశాంతిగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు మళ్ళా పుట్టాలి మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో అని ప్రతి ఒక్కరూ మనం ఈరోజు కోరుకుంటూ ఈ యొక్క ఘనంగా ఈరోజు చేసుకుంటున్నామని తెలియజేస్తాం. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందరితో చర్చించి విగ్రహాన్ని ప్రజలకు కనపడేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విగ్రహం చూస్తుంటే ఈ విగ్రహం కూడా పూర్తిగా అసలు ఎవరికి ఏ డైరెక్షన్లో ఉందో కూడా తెలియని విధంగా ఉంది.
దీన్ని మన మా మేయర్ గారు పాలకవర్గంతోనూ తర్వాత ఆర్యవైశ్య ప్రముఖులతోనూ చర్చించి దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి కూడల్లో ప్రజలకు బాగా సక్రమంగా కనపడే విధంగా తయారు చేద్దాం, అందరి అనుమతితో అందరినీ ఒకసారి సమావేశపరిచి ఒక ఆమోదకరమైనటువంటి ప్లేస్లో తీసుకెళ్తే బాగుంటుందనేసి నా ఉద్దేశం. అల్లూరులోని జ్యోతిరావు పూలే యూత్ స్వచ్ఛ భారత్ ప్రారంభించి 500 రోజులు పూర్తయిన సందర్భంగా కలెక్టర్ హాజరై వారిని అభినందించారు. ఈ సందర్భంగా అల్లూరులో ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశారు. అల్లూరులోని జ్యోతిరావు పూలే యూత్ స్వచ్ఛ భారత్ ప్రారంభించి 500 రోజులు పూర్తయిన నేపథ్యంలో కలెక్టర్ జానకి వాకర్స్ బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా అల్లూరులో వాకర్స్ బృందం శుభ్రం చేసిన బాపూజీ పార్కును పరిశీలించారు. అలాగే వాడుకలోకి తెచ్చిన గ్రంథాలయాన్ని పరీక్షించి ప్రశంసించారు. అనంతరం బాపూజీ పార్కు నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు స్వచ్ఛ భారత్ ర్యాలీని నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. గురుకుల పాఠశాలకు పుస్తకాలను స్థానిక వ్యాపారవేత్త మండే చంద్రశేఖర్ కలెక్టర్కు అందజేశారు. స్వచ్ఛ భారత్ ప్రారంభించిన సమయంలో కనీసం 100 గంటలు పనిచేయాలని ప్రమాణం చేశారని కలెక్టర్ జానకి తెలిపారు. కానీ 500 రోజుల నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశమంతా కూడా ప్రారంభం చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా ఘనంగా చేశాము. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2015 కూడా ఒక సంవత్సరం పూర్తయిన నాటికి కూడా ఘనంగా వేడుక నిర్వహణ చేశాము. ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛ భారత్ కింద చాలా కార్యక్రమాలు, చెత్త సేకరణ కానీ, గ్రీనరీ కానీ, టాయిలెట్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అల్లూరు గ్రామ పంచాయత్ సంబంధించి ఇక్కడ చూస్తే స్వచ్ఛందంగా ఈ గ్రామం సంబంధించిన వాళ్ళు చంద్రశేఖర్ గారు వారి ఇనిషియేటివ్తో 500 రోజులు కంటిన్యూస్గా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇది జిల్లాలోనే ఇట్లా కంటిన్యూస్గా చేసినట్లు ఎక్కడ కూడా నాకు సమాచారం లేదు. ఇక్కడ ఈ విషయం బాగా చేశారు కాబట్టి వారు ఈ అల్లూరు గ్రామ పంచాయత్లో ఈ స్వచ్ఛందంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసిన టీం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కనకదుర్గా భవానీ, సర్పంచ్ కరేటి చంద్రలీలమ్మ, ఎంపీపీ గంగపట్నం మంజుల, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ రామిరెడ్డి, స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ మర్దన్ అలీ, మండల ట్రాన్స్పోర్ట్ అధికారి కుళ్ళాయి రెడ్డి, జ్యోతిరావు పూలే యూత్ స్వచ్ఛ భారత్ వ్యవస్థాపకులు పందల కృష్ణయ్య, బ్రహ్మానందం, వాసు, మల్లి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన ఐక్లిక్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఆత్మకూరు బస్టాండ్లోని ఐక్లిక్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్లో ఉన్న ఐక్లిక్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఐక్లిక్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు ఐక్లిక్ అత్యంత సులువైన మార్గమన్నారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా తమ సమస్యలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్తాయన్నారు. ఇటువంటి సౌలభ్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రెడ్డి గంగాధర్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఐక్లిక్ ఇది ఆన్లైన్ కంప్లైంటింగ్ సిస్టమ్ ఏదుంది, దాని వర్కింగ్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందని చెక్ చేయడం వచ్చాము ఈరోజు. సో కమిషనర్ గారు, నేను మొత్తం ఆ జిల్లా అధికారులు చెక్ చేయడానికి వచ్చాను. నా ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అందరు ప్రజలతో ఏంటంటే, ఈ ఐక్లిక్ అనేది చాలా టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ సిస్టమ్, దయచేసి దీన్ని ఎక్కువగా వాడాలి. ఈ ఈ ఒక ఫెసిలిటీన దీంతో మనము వాయిస్ రికార్డింగ్, రిటర్న్ కంప్లైంట్స్, అదేవిధంగా ఆన్లైన్ కంప్లైంట్స్ కూడా మనము దీంతో రిజిస్టర్ చేయవచ్చు. సో ఈ యొక్క విధానం చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్డ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్ టు యూజ్ దిస్ మ్యాక్సిమం. ట్రాఫిక్ గురించి కొన్ని పాయింట్లు ఐడెంటిఫై చేసి ఉన్నటువంటి ఇష్యూలు, అదేవిధంగా రీఅలైన్మెంటు, తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ గురించి ఒక ఆన్ ఫీల్డ్ సర్వే చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో హోప్ఫుల్లీ ఈ నెల్లూరు ట్రాఫిక్ సమస్యలకి నెక్స్ట్ ఒక 2 to 3 months ఒక మంచి రూపురేఖలు తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. నెల్లూరు నగర కార్పొరేషన్లో బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ ఆరోపించారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు నగర కార్పొరేషన్ బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెడతారో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ కార్పొరేషన్లోనూ ఇంత దారుణమైన పరిస్థితి ఉండదని చెప్పారు. పెన్షన్ల పంపిణీ అంశాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించిన కమిషనర్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తపరిచారు. శానిటరీ ఇన్స్పెక్టర్లను బదిలీ చేయడంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం ఈ రోజు వరకు జరగకపోవడం అనేది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. పోనీ ఇంతకంటే ఏమైనా అత్యవసర పనులున్నాయా? మరేదైనా కార్యక్రమాలు ఉన్నాయా? నగరపాలక సంస్థలో
అత్యవసర పనులు మేము చేస్తున్నాం కాబట్టి ఇది లేట్ అయిందని చెప్పుకునే దానికి ఇంకేమైనా ఉన్నాయంటే ఏమాత్రం కూడా మాకైతే కనబట్టలేదు. అనేక సార్లు మేము స్వయంగా మేయర్ గారిని కలిసి విన్నవించాం, కమిషనర్ గారికి రికమెండేషన్ ఇచ్చాం, అయినా కూడా ఈ రోజు వరకు మార్చి 16వ తారీఖు వరకు మాకు దీనికి సంబంధించి ఏమాత్రం నోటీసులు రాలేదంటే ఇంతకంటే దారుణం, దౌర్భాగ్యం. నాకు తెలిసి బహుశా ఇది ఆంధ్ర రాష్ట్రంలోని కార్పొరేషన్లోనే కాదు, ఎక్కడా కూడా ఏ కార్పొరేషన్లో కూడా ఇటువంటి విచిత్ర పరిస్థితి ఉండదు. అయ్యా కమిషనర్ గారు, ఈ సందర్భంగా మీకు కూడా చెప్తున్నాం, ప్రతి ఒక్క దానికి వాళ్ళు చెప్పిన దానికి మీరు గంగిరెద్దాలా కాగితాలు పంపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఏ కారణాలు చూపించి, ఏ కుంటి సాగులు చూపించి, ఏ దొంగ సాగులు చూపించి ఉన్నటువంటి పింఛన్లు ఎత్తివేయాలని ఒక దుర్మార్గపు ఆలోచన చేసే ఈ ప్రభుత్వాన్ని మీరు కొమ్ముకాయడం ఏమాత్రం మంచిది కాదు. ప్రస్తుతం ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడే పనిచేయండి, వచ్చే నెలలో చూస్తాం, అప్పటి వరకు మీ పాత స్థానాల్లోనే ఉండండి అని చెప్పి కూడా మౌఖికమైన ఆదేశాలు కూడా ఇచ్చారంట. అంతకాడికి ఈ కాగితం ఇవ్వడం దేనికి, ఈ ఆర్డర్ ఇవ్వడం దేనికి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇటువంటి వాటికి స్వస్తి పలకండి. మంచి కార్యక్రమాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అండగా నిలబడతాం. అదేవిధంగా మీరు చేసే ప్రతి ఒక్క పొరపాట్లకు మాత్రం మేము వంతపాడతాం, అంటే మాత్రం అది జరిగే పనే లేదు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, కార్పొరేటర్లు పరమేశ్వర్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.